హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ గురు ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకుందాం మనీ హిస్ సీజన్ టూ రీక్యాప్ ఫ్రెండ్స్ ఇంతకు మనీ హిస్ సీజన్ వన్ రీక్యాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేశాను వాటి లింక్స్ ని కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ముందే చెప్పాను ఇది ఒక క్రైమ్ మిస్టరీ రాబరీ థ్రిల్లర్ అంటే ఇందులో మన హీరో ఐ మీన్ ప్రొఫెసర్ వేసే ప్లాన్లు మామూలుగా ఉండవు అసలు ఫ్రెండ్స్ సీజన్ వన్ ఎండింగ్ లో పోలీసులకి మన టీం ప్రాక్టీస్ చేసిన ప్లేస్ దొరికింది దాంతో ఇప్పుడు ప్రొఫెసర్ ఏం చేస్తాడు తను తన టీం ని ఎలా కాపాడుకుంటాడు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఎండ్ చూడాల్సి ఉంటుంది ఇక ఫ్రెండ్స్ మీకు రిక్వెస్ట్ ఇంతవరకు మీరు మా ఛానల్ చేసి ఆలో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి ఇక మూవీని ఓపెన్ చేస్తే ఇన్స్పెక్టర్ రకేల్ అండ్ వాళ్ళ టీమ్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు ముందు ప్రొఫెసర్ వచ్చి మొత్తం క్లీన్ చేసేసాడని ఐ మీన్ అక్కడ ఉన్న క్లూస్ మొత్తాన్ని తీసేశాడు అతను ఇంకా కోసం కొన్ని వస్తువులను కూడా వదిలేశాడు నిజానికి వస్తువులకు వీళ్ళ టీం కి సంబంధం అసలే ఉండదు కానీ అతను ఎందుకలా చేశాడంటే పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేద్దామని అతడు అయితే ఫారెన్సిక్ టీమ్ లో మెయిన్ మెంబర్ ఆల్బర్టో ఇతడు రకైలుక ఎక్స్ హస్బెండ్ అయితే ఆల్బర్టో చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ వాళ్ళ టీమ్ లో అందుకే అతను ప్రొఫెసర్ ప్లాన్ ని కూడా కనిపెట్టేస్తాడు అతనికి అర్థమవుతుంది ప్రొఫెసర్ అన్ని క్లూస్ ని కాలబెట్టేసి కొన్ని అక్కడ పడేశాడని కానీ ఆల్బర్టో మాత్రం ఏమాత్రం తగ్గకుండా అతను ఆ ప్లేస్ లో వెతుకుతూ ఉంటాడు కాలబెట్టిన ప్లేస్ లో ఇక దాంతో అతనికి ఒక క్లూ కూడా లభిస్తుంది ఆ క్లూ తీసుకువెళ్ళి తను ల్యాబ్ లో టెస్ట్ చేస్తూ ఉంటాడు కూడా ఈ విషయం ప్రొఫెసర్ కూడా తెలిసిపోతుంది దాంతో అతనికి తెలుసు ఈ చిన్న క్లూ వల్ల తన అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని తను ఇప్పుడు ఉంటాడు కదా ఆల్బర్టోతో పాటుగా కార్ లో వెళ్తానని చెప్తాడు అతనితో పాటు కార్ లో వెళుతూ ఉంటే మధ్యలో ఆపమంటాడు కార్ని ఇక కార్ని ఆపక ఆల్బర్టోని కొడతాడు ఎవరంటే మన సాల్వా ఐ మీన్ ప్రొఫెసర్ మీకు సీజన్ వన్ లో క్లియర్ గా చెప్పాను సాల్వా లాగా ప్రొఫెసర్ వచ్చి రకాయలు ప్రేమలో పడేస్తాడు అండ్ తను లోనే ఉండి రకెల్ తో పాటుగా తిరుగుతూ ఉంటాడు ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇక ప్రొఫెసర్ ఐ మీన్ సాల్వా ఆల్బర్టో లేవక ముందే తన క్లోన్ మొత్తం మార్చి పడేస్తాడు తర్వాత మెల్లగా ఆల్బర్ట్ లేస్తాడు లేచి తన అరెస్ట్ చేస్తాడు తనని కొట్టినందుకు ఇంకా జైల్లో కూడా వేస్తాడు కానీ సాల్వా రకెల్కి కాల్ చేసి చెప్తాడు నీ హెక్స్ హస్బెండ్ నన్ను చాలా కొట్టి జైల్లో వేశాడు కూడా ఏ కారణం లేకుండానని చెప్తాడు రకెల్ కనిపిస్తుంది ఆల్బర్టో వల్ల అలా చేస్తున్నాడని ఇక అందుకే రకెల్ ఎవరికి తెలియకుండా సాల్వాని జైలు నుంచి బయటపడేస్తుంది కూడా ఇక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ లో ఐ మీన్ ఆ బ్యాంక్ లో వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తారు వాళ్ళనుకుంటారు ప్రొఫెసర్ వారిని వదిలిపెట్టి వెళ్ళాడని ఇక దాంతో ఉన్న టోక్యో బెర్లిన్ బైక్ ఎదురు తిరుగుతుంది తిరిగి చేసుకుంటూ వెళ్తుంది కానీ బెర్లిన్ మామూలు కాదు కదా బెర్లిన్ టోక్యో తలతో కట్టేసి ఉన్న ప్లేస్ కి పడేస్తాడు ఇక దాని వల్ల పోలీసులు టోక్యోని ని కంట్రోల్లోకి తీసుకుంటారు అండర్ కస్టడీ ఇక అందువల్ల లోపల గొడవలు అవుతూ ఉంటాయి బెర్లిన్ కి అండ్ రియోకి ఎందుకంటే రియో గర్ల్ఫ్రెండ్ టోక్యో కాబట్టి ఇక రియోకి చాలా గొప్పం వస్తుంది దాంతో తన ఒక ప్లాన్ కూడా వేస్తాడు ఆ ప్లాన్ ఏంటంటే అక్కడ ఉన్న మిగతా వారితో కలిసి కొంచెం పారిపోదాం అనుకుంటాడు ఇంకా తను సీక్రెట్ రూట్స్ కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అంతా జరిగాక మళ్ళీ ప్రొఫెసర్ వీళ్ళకి కాల్ చేస్తాడు కాల్ చేసి చెప్తాడు తను రియోకి ప్రామిస్ చేస్తాడు టోక్యోని పోల్స్ నుంచి విడిపిస్తానని ఇక దాని వల్ల రియో మళ్ళీ వీళ్ళ మాట వినడం మొదలు పెడతాడు మళ్ళీ బెల్లంతో చెదురు కడతాడు కూడా ఇంకా తను మళ్ళీ వీళ్ళ గ్యాంగ్ లో చేరిపోతాడు కూడా ఇక నెక్స్ట్ లో రకాయలు ఒక ప్లాన్ వేస్తుంది తన ప్లాన్ ఏంటంటే తను అనౌన్స్ చేస్తుంది రూబియ కోమాల నుంచి బయటికి వచ్చాడని దాంతో ప్రొఫెసర్ అక్కడికి వస్తాడని తనకు తెలుసు అప్పుడు ప్రొఫెసర్ ఈజీగా పట్టుకోవచ్చు అనుకుంటుంది ఇక నెక్స్ట్ సీన్ లో ప్రొఫెసర్ హాస్పిటల్ కి వస్తూ ఉంటాడు కానీ తనంత ఈజీగా దొరికిపోడు కదా మరి తను జోకర్ డ్రెస్ ని వేసుకుంటాడు తనతో పాటుగా కొంతమంది కూడా వేసే హాస్పిటల్ కి పంపిస్తాడు ముందే ఇక వాళ్ళతో కలిసి అందులో వచ్చేస్తాడు మన హీరో కానీ అక్కడ తనకు అర్థమవుతుంది అతను ఇంకా కోమాల నుంచి బయటికి రాలేదని ఇక దాంతో తను మళ్ళీ పోలీసు నుంచి తప్పించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కానీ పార్పే ముందు రకేల్ ప్రొఫెసర్ యొక్క డ్రెస్ ని చూసేస్తుంది ఐ మీన్ జోకర్ డ్రెస్ ని చూస్తుంది ఇక నెక్స్ట్ సీన్ లో మన ప్రొఫెసర్ మళ్ళీ రకేల్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కానీ అదే టైంలో రకేల్ కూడా గమనిస్తుంది తను అతని డ్రెస్ పైన కొన్ని ఆరెంజ్ వెంటకలు చూస్తుంది ఆరెంజ్ రెరంజ్ వెంటకలు జోకర్ డ్రెస్ అంటే తనకు అర్థమవుతుంది సాల్వనే అనే ప్రొఫెసర్ అన్నమాట అని ఇక అతన్ని వెంటనే అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేశాక అతను చెప్తూ ఉంటాడు రకేల్ నీకు నా పేరు మాత్రం తప్పు చెప్పాను కానీ నా ప్రేమ నిజమైందని చెప్తాడు తను ఇక ఇటు జరుగుతూ ఉంటే మరోవైపు రాయల్ మింటా స్పెయిన్ లో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి డెన్వర్ కి స్పెయిన్ కి మధ్య అవుతూ ఉంటుంది వాళ్ళ పర్సనల్ విషయాల పట్ల అయితే అంతకుముందే ప్రొఫెసర్ కొంతమందిని పంపించే టోక్యోని పోలీస్ దగ్గర నుంచి విడిపించాడు ఇక నెక్స్ట్ సీన్ లో టోక్యో పోలీస్ డ్రెస్ అండ్ పోలీస్ బైక్ పట్టుకొని డైరెక్ట్ గా రాయల్ మింటా స్పెయిన్ లోకి దూకేస్తుంది మాస్కో డోర్ ఓపెన్ చేసి టోక్యో లోపలి తీసుకు కానీ వెనుక నుంచి పోలీసులు కాలుస్తూ ఉన్నారు దాంతో మాస్కో సివియర్ గా ఇంజర్డ్ అవుతాడు ఇక దాంతో అందరూ కలిసి వాళ్ళు తప్పించుకున్న రూట్ ని చాలా త్వరగా తవ్వుతూ ఉంటారు ఇక ప్రొఫెసర్ ఏదో విధంగా రకేల్ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు రకేల్ ఛాన్స్ ఉన్నా కూడా ప్రొఫెసర్ ని షూట్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే రకేల్ ప్రొఫెసర్ ని ప్రేమిస్తుంది కాబట్టి ఇన్డైరెక్ట్ గా ఇక దాంతో మెయిన్ పోల్స్ అనుకుంటారు రకేల్ కూడా వీళ్ళతో పాటు కలిసిపోయిందని ఇక దాని వల్ల వాళ్ళు రకేల్ సస్పెండ్ చేసి తన దగ్గర ఉన్న బ్యాచ్ కూడా తీసేసుకుంటారు ఇక దాని వల్ల రకేల్ వెళ్లి వేరే వేళ దొంగలిస్తుంది ఇంకా తన పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది ఇక నెక్స్ట్ లో పోలీసు చేస్తారు కూడా అయితే రియాలిటీకి వీళ్ళ టూ పాయింట్ ఫోర్ బిలియన్ యూరోస్ ని ప్రింట్ చేయాలని కానీ వీళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కేవలం వన్ బిలియన్ యూరోస్ చేస్తారు ఇక నెక్స్ట్ ప్రొఫెసర్ ఉన్న ప్లేస్ ని వెతుకుతూ ఉంటుంది కానీ ప్రొఫెసర్ రకాయల్ని పట్టేసుకుంటాడు అయినా కూడా రకాయల్ని తను ప్రేమిస్తున్నాడు కబడ్తానని వదిలేస్తాడు ఇక రకేల్ డైరెక్ట్ హాస్పిటల్ కి వెళ్తుంది వెళ్లి ఏజ్ల వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది కానీ అప్పుడే పోల్స్ తనని పట్టేసుకుంటారు పట్టుకున్న ప్రొఫెసర్ యొక్క మెయిన్ ప్లేస్ చెప్పమని చెప్తారు కానీ రకేల్ మాత్రం అసలే చెప్పదు దాంతో పోలీసులు రకేల్ యొక్క బిడ్డను తీసుకువస్తారు తన ముందు హింసిస్తూ తనని బ్లాక్మెయిల్ చేస్తుంటారు చెప్పమని అయితే ఇంకోవైపు రాయల్ మెంట్ ఆఫ్ స్పెయిన్ లో పోలీసులు వీళ్ళపైకి అటాక్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళలో అందరూ పారిపోయారు కేవలం బర్లిన్ మాత్రం వీళ్ళపైకి అటాక్ చేస్తూ ఉన్నాడు అది కూడా ఒంటరిగా వీళ్ళపైకి విరుచుకుపడుతున్నాడు కానీ చాలాసేపు పోరాడాక పోలీసులు బర్లిన్ ని అక్కడే ఇక నెక్స్ట్ సీన్ లో టీమ్ లోని అండ్ మోనిక కూడా పారిపోతారు అక్కడ నుంచి ఇటువైపు ప్రొఫెసర్ కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు ఇక దాంతో రాబరీ సక్సెస్ వాళ్ళ టీమ్ ది అండ్ ప్రొఫెసర్ ది కూడా ఇక ఆఫ్టర్ వన్ ఇయర్ రకెట్ పేపర్స్ చదువుతూ ఉంటుంది అవన్నీ లెటర్స్ అవన్నీ ప్రొఫెసరే పంపించాడు తనకి తనకు అందులో కొన్ని క్లూస్ లభిస్తాయి తన క్లూస్ పట్టుకొని డైరెక్ట్ గా ఫిలిపీన్స్ కి వెళ్ళిపోతుంది అంటే దీనికి అర్థం ప్రొఫెసరే తన కోసం క్లూస్ పెట్టాడు అండ్ వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ప్రొఫెసర్ అండ్ అండ్ ఇదే ఇక సీజన్ టూ కి హ్యాపీ ఎండింగ్ ఈ సీజన్ టో చూసాక మీకు డౌట్స్ వచ్చే ఉంటాయి లైక్ ప్రొఫెసర్ గారు ఈ రబరీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అనే విషయం అయితే ప్రొఫెసర్ కి హార్ట్ ప్రాబ్లం ఉండేది వాళ్ళ నాన్నగారు అతని కోసం డబ్బు కావాలని చెప్పి బ్యాంక్ రబరీ చేద్దాం అనుకుంటారు ఇంకా వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళకు కూడా డబ్బు అవసరం ఉంటుంది దానివల్ల వాళ్ళ టీమ్ లో జాయిన్ అవుతారు కూడా ఇలా వాళ్ళు బ్యాంక్ రబరీ చేస్తూ వాళ్ళ నాన్నగారు ఒక బ్యాంక్ రబర్లో చనిపోతారు కూడా ఇక దానివల్ల వాళ్ళ సన్ అంటే మన ప్రొఫెసర్ ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తాడు అండ్ రెండో క్వశ్చన్ వచ్చేసి రకేల్ ఇన్స్పెక్టర్ అయినా కూడా ప్రొఫెసర్ ని ఎందుకు విడిచిపెట్టింది లవ్ అనుకుంటారు కానీ ఇంకో రీజన్ కూడా ఉంటుంది అండ్ అండ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ వచ్చేసి బర్లిన్ ప్రొఫెసర్ యొక్క ఎందుకంటే బర్లిన్ యొక్క సంత పేరు తెలుసు కాబట్టి ఒకవేళ వీటికి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి పెట్టేసేయండి ఇక అంతేకాకుండా ప్రొఫెసర్ రకేల్ కి తన చిన్నప్పటి స్టోరీ చెప్తూ ఉంటాడు తన ఫాదర్ స్టోరీ చెప్తూ ఉంటాడు కూడా అతని గుర్తుల్ని బాధల్ని చెప్తూ ఉంటాడు రకేల్ కి ఎందుకంటే అతను ఒక బ్యాంక్ రవర్ లో చనిపోయాడు నిజానికి రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ లూచ్ చేసే ప్లాన్ వాళ్ళ నాన్నగారు వేసింది అతని ప్లాన్లు వాడి సక్సెస్ అయిపోయాడు మన ప్రొఫెసర్ అండ్ వాళ్ళ నాన్నగారి కళ తీర్చేశాడు అయితే ఫస్ట్ నాకు అర్థమవుతుంది చాలా మందికి సీజన్ టూ అర్థం కాలేదని ఇది మీకు అర్థం కావాలంటే ప్లీజ్ మీరు సీజన్ వన్ చూసేయండి వాటి లింక్స్ని కామెంట్ బాక్స్లో చేస్తాను అండ్ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి సీజన్ త్రీ సీజన్ ఫోర్ చెప్పేదాకా ఎందుకంటే ఇది ఒక మోస్ట్ అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ కాబట్టి కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి సిరీస్ చెప్పాలంటే నాకు చాలా కష్టమవుతుంది కానీ మీకోసమే చేస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు రాంగ్ టర్మ్ సిరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ కూడా చెప్పేశాను వాటర్ లింక్స్ కూడా కామెంట్ లో పిన్ చేస్తాను ఇంకా నేను నెక్స్ట్ మీకోసం డర్మినేటర్ అండ్ డార్క్ సిరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా కావాలంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అండ్ అవెంజర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి నాకు కావాల్సింది కొంచెం సపోర్ట్ మీ నుంచి సో గాయస్ కీప్ సపోర్టింగ్ మీ బై షేరింగ్ దిస్ ఛానల్ అందుకే ఫ్రెండ్స్ ఏదో ఒక వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి అండ్ ఫ్రెండ్స్ మీ వీడియో వస్తా ఒక లైక్ ఒకటే అని కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ సీ యూ టేక్ కేర్